సీజనల్ వ్యాధుల నివారణకు సహకరించండి కార్పొరేటర్ కొనతల సుధ. సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా తదితర వ్యాధుల నివారణకు సహకరించాలని 61వ వార్డు కార్పొరేటర్ కొనతల సుధ వార్డు ప్రజలను కోరారు. వార్డు పరిధి జనతా కాలనీలో మల్కాపురం ఏరియా మలేరియా విభాగం ఆధ్వర్యంలో స్థానిక ప్రజలకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఇంట్లో గల నీటి పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ప్రతి 3 రోజులకు ఒకసారి నీటి నిల్వలను ఖాళీ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మలేరియా ఇన్స్పెక్టర్ డి రవికుమార్, జిల్లా మలేరియా శాఖ హెల్త్ అసిస్టెంట్ రోమాల వేణుబాబు తదితరులతో పాటు స్థానిక వైకాపా నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు, అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. దేని వల్ల పెరుగుతున్నాయి, ఏం చేస్తే తగ్గుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఫాగింగ్ అనేది కూడా అవైలబుల్గా ఉంది సార్. నాకు తెలిసి ఆల్టర్నేటివ్ డేస్ ప్రతి మా వార్డులోకి వచ్చేసరికి ప్రతి వీధిలోని కూడా ఆల్టర్నేటివ్ డేస్లో ఫాగింగ్ చేస్తున్నారు. మీకు ఎవరికైనా ఫాగింగ్ చేయించాలి ఆ ఏరియాలోనే అని మీరు అనుకుంటే మీ వాలంటరీ ద్వారా నాకు కానీ రవి గారికి కానీ ఎవరికైనా చెప్తే వెంటనే ఆ ఫాగింగ్ కూడా ఆయన పెట్టేస్తూ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా వారంలో ఒక రోజు ఫ్రైడే డ్రైడే పాటించి మనం కుండీలో కొంచెం నీళ్ళు ఉంటుండగా అన్నగా పైపు వచ్చింది వెంటనే అందులో తగిలించేస్తాం. మనం తెలియక చేస్తుంటుంటాం కొన్ని కొన్ని అందులోనే ఉన్నాయా ఏంటి అనేది కూడా మనం ఒక్కోసారి గమనించాం. అదే ఒక వారంలో ఒక రోజు కొంచెం ఆ ముందు రోజు నైట్ క్లీన్ చేసి ఆ కుండీని అలా గారబెట్టేసి తర్వాత నెక్స్ట్ డే మీరు పట్టుకున్నారు అనుకోండి ఏది ఉండదు. మనం తెలియకుండానే చిన్న దోమ కింద పుట్టి అది పెద్ద స్థాయిలో పెరిగి రేపు పొద్దున్న మన దానివల్ల మన జ్వరాలు వస్తున్నాయని కూడా మనకు తెలియదు. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం అనారోగ్యం పడకుండా జాగ్రత్తగా మనం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. మహిళలందరికీ కూడా ఈ విషయాలు తెలిస్తే కుటుంబాన్ని మనమే చూస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉంటారని ఈ ప్రోగ్రాం యొక్క సంకల్పం. నాకు ఈ అవకాశం ఇచ్చిన రవి గారికి అలాగే